వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు మోటార్లు పైసా ఖర్చు లేకుండా బోర్లు వేసేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్ల ద్వారా వారి మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించారు. రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, మీ సేవ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జలకళ పథకం కోసం లబ్ధిదారుడు వారికి ఏం కావాలంటే పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు కాపీ జిరాక్స్, ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబర్ కావాలి. వీటితోటి పాటు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో విఆర్ఓ గారు పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సదరు దరఖాస్తును భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియాలజిస్టుకు పంపుతారు. సాంకేతికంగా దాన్ని జియాలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పీడీ సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. బోర్ డ్రిల్లింగ్ వేసే ముందు రైతు పొలంలో హైడ్రోజియాలజికల్ జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టు డ్రిల్లింగ్ సైట్లో బోరు బావులను తవ్వుతారు. బోరు బావుల సక్సెస్ శాతమును బట్టి కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు జరుపుతారు. రైతులకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాలలోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే, రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు, ఆ భూమిలో అంతకుముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్కు SMS ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్లో నీరు పడక విఫలమైతే మరోసారి బోరు కోసం నిపుణుడైన జియాలజిస్టు నిర్దేశించిన ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. రైతులు ముఖ్యంగా ఈ సూచనలు గమనించాలి. దరఖాస్తుదారు 5 ఎకరాలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. దరఖాస్తుదారుని పూర్తి పేరు చిరునామా స్పష్టంగా ఉండాలి. దరఖాస్తుదారుడు మండల రెవెన్యూ అధికారిచే జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రం జతపరచాలి. దరఖాస్తుదారుని పట్టా పాస్ పుస్తకము, ఆధార్ నెంబరు, 1B ఫారం, కుల ధృవీకరణ పత్రాలను ఒరిజినల్ పత్రాలతో సరిపోల్చుకున్న తర్వాతే డిజిటల్ అసిస్టెంట్ వివరాలను నింపాలి. దరఖాస్తుదారుడు చనిపోయిన ఎడల వారి పొలంను వారి కుటుంబ సభ్యులపై బదలాయించిన తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులు అర్హులు. దరఖాస్తుదారులు ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు, అనగా 2.5 ఎకరాలు అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్నప్పుడు, వారి వివరాలను ఒకే అప్లికేషన్ పెట్టి వారిని ఒకే బోర్వెల్ లబ్ధిదారునిగా గుర్తించాలి. దరఖాస్తుదారులు ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు, అనగా 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్నప్పుడు వారి పొలాలు ఒకే దగ్గర ఉన్నది లేనిది గ్రామ రెవెన్యూ అధికారి వారు నిర్ధారించవలసి ఉంటుంది. దరఖాస్తుదారుని భూమి పొలం ఉన్న గ్రామం అధికంగా నీటిని వినియోగించిన గ్రామముల జాబితాలో ఉండరాదు. అట్టి గ్రామంలో వ్యవసాయ బోరు బావుల మంజూరు చేయబడవు. బోర్వెల్కి కనీసం మధ్య దూరం ఉండాలి. దరఖాస్తుదారుని పొలం ఏ మండలం ఏ గ్రామంలో ఉన్నదో అక్కడి గ్రామ సచివాలయంలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు ఖచ్చితత్వం లేనిచో వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయి. అనుమతించబడిన దరఖాస్తులను సంబంధించి ప్రభుత్వ నియమావళి ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలు, జియాలజిస్ట్ రిపోర్టుల ప్రకారం నేరుగా ప్రభుత్వం నియమించిన బోర్ డ్రిల్లర్తో డ్రిల్ వేయబడును. దీనిలో దరఖాస్తుదానికి ఎటువంటి ప్రమేయము లేదు. దరఖాస్తుదారుడు ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటప్పుడు
కులం సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, సంబంధిత సెల్ నెంబరు అన్నీ దగ్గరుంచుకొని చేసుకున్నట్లయితే మీకు ఓటీపీ ద్వారా దరఖాస్తు ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్లో పూర్తి చేయగలుగుతారు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి.